శ్రీ గురుభ్యో నమః యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మన ద్వాదశ రాశుల మీద గ్రహ ప్రభావాలు ఎటువంటి ఫలితాన్ని చూపిస్తున్నాయి, వాటి యొక్క స్థితిగతులు మన జీవితం మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి, వాటి తెలుసుకోవడం కోసం ఈ యొక్క గ్రహ స్థితుల గురించి వివరించడానికి నేను వచ్చాను. నా పేరు రవిశంకర్ శర్మ, పంచాంగకర్తను మరియు జ్యోతిష హస్త సాముద్రిక నిపుణులను. ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క 15 రోజుల కాలం అనగా జూన్ 1 నుంచి 15 వరకు ఈ యొక్క గ్రహ ప్రభావాలు, గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పాలంటే మనం నవగ్రహాలు, ఈ యొక్క నవగ్రహాలలో ముఖ్యంగా రవి యొక్క స్థానం చూసుకుంటే మనకు భరణి నక్షత్రంలో ఉంది, మరియు కృత్తిక నక్షత్రంలోకి ప్రయాణం జరగబోతున్నది ఈ యొక్క నెలలో. ఈ యొక్క నెలలో రవి కృత్తిక నక్షత్ర ప్రవేశం జరగబోతున్నది, మరియు భరణి నక్షత్రం నుంచి. దాంతోపాటు మనం చూసుకుంటే బుధుడు కూడా కృత్తిక నక్షత్ర ప్రవేశం చేయబోతున్నాడు. దాని తర్వాత శుక్రుడు వచ్చి మనకు మేషంలో ఉన్నాడు. మేషంలో ఉన్న యొక్క శుక్రుడు కూడా ఈ యొక్క నెలలో కృత్తిక నక్షత్ర ప్రవేశం జరగబోతున్నది, మరియు రాహువు మేషంలో ఉన్నాడు. కుజుడు మనకు మీనంలో ఉన్నాడు, మరియు గురువు మీనంలోనే ఉన్నాడు. గురువు ఉన్న నక్షత్రం వచ్చేటప్పటికి పూర్వభద్ర నక్షత్రం మీన రాశిలో ఉన్నాడు, మరియు కుజుడు పూర్వభద్ర నక్షత్రం నుండి ఉత్తరాభద్ర నక్షత్రంలోకి ప్రయాణం చేయబోతున్నాడు. శని ధనిష్ట నక్షత్రంలో ఉన్నాడన్నమాట. ఈ యొక్క గ్రహగతులు ఎటువంటి స్థితిగతులు మన దేశ కాల ప్రభావాన్ని చూపించబోతున్నాయి అనేది మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. ముఖ్యంగా చెప్పాలంటే ధరల విషయాల గురించి వస్తే మనకు కుజుడు ఉన్న స్థానం ఒకటి, గురువు ఉన్న నక్షత్రం ఒకటి, పూర్వభద్ర నక్షత్రాన్ని ఏమి ఇండికేట్ చేస్తున్నాయి అంటే ఒక ధరలు హెచ్చుగా పెరగటాన్ని చూపిస్తున్నాయి, మరియు ఒక రకమైన పీడ రాబోతున్నది అనే సందేశాన్ని కూడా ఇవ్వబోతున్నాయి. దానితోపాటు రవి ఎప్పుడైతే కృత్తిక నక్షత్ర ప్రవేశం చేయబోతున్నాడో, బుధుడు కృత్తిక నక్షత్ర ప్రవేశం చేయబోతున్నాడో, శుక్రుడు కృత్తిక నక్షత్రంలోకి రాబోతున్నాడు, అంటే 3 గ్రహాలు కృత్తిక నక్షత్ర ప్రవేశం జరగబోతున్నాయో, ఆ యొక్క నక్షత్రాల ప్రభావం అనేది దేశం మీద విపరీతంగా ఉండబోతున్నది. ముఖ్యంగా చెప్పాలంటే అనుకోని ఒక పెను ప్రభావం, ఉపద్రవం అనేది రాబోతున్నది అనేది సంకేతాన్ని క్లియర్గా ఇస్తున్నాయి అన్నమాట. ఈ యొక్క ధరల హెచ్చులు అనేది విపరీతంగా పెరగబోతున్నాయి, మరియు అనుకూల వర్షాలు కాకుండా చెప్పకూడనటువంటి అంటే ఇంప్రాపర్ రైన్స్ అన్నమాట, అంటే అనుకూలతం లేనటువంటి రైన్స్ వర్షాలు అనేవి పడబోతున్నాయి. ఈ యొక్క ధాన్యాన్ని ధరలు విపరీతంగా పెరిగే విధంగా కూడా చూపించడానికి క్లియర్గా మన యొక్క శుక్రుడు బుధుడు రవి యొక్క కృత్తిక నక్షత్ర ప్రవేశం అనేది ఈ యొక్క ఫలితాన్ని క్లియర్గా చూపిస్తున్నది. సో మనం ఇప్పుడు మనకు ద్వాదశ రాశుల మీద యొక్క స్థితిగతులు ఎటువంటి ప్రభావాన్ని చూపించబోతున్నాయి మన మీద అని చెప్పి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా వృశ్చిక రాశి జాతకులకు స్వాగతం. ఇక వృశ్చిక రాశి వారికి ఇక 15 రోజుల కాలం అనగా జూన్ 1 నుంచి 15 వరకు ఎలా ఉందో మనం ముందుగా తెలుసుకుందాం. ఇక వృశ్చిక రాశి ఎవరైతే ఉన్నారో, లగ్నాధిపతి అయినటువంటి కుజుడు పంచమంలో ఉన్నాడు, మంచి స్థానంలో ఉన్నాడు. పంచమంలో కూడా కుజుడున్నాడు, గురువు ఉన్నాడు. దాంతోపాటు ధనాధిపతి కూడా పంచమంలో ఉన్నాడు, తృతీయాధిపతి చతుర్థంలో ఉన్నాడు, చతుర్థాధిపతి చతుర్థంలో ఉన్నాడు. ఈ కాంబినేషన్ చాలా బాగుంది. ముఖ్యంగా చెప్పాలంటే లగ్నాధిపతి పంచమంలో ఉండటం అనేది, మూలద్రికంలో ఉండటం అనేది చాలా బాగుంది. మరి ధనాధిపతి కూడా పంచమంలో ఉండటం వల్ల ధన సంబంధిత విషయాలు చలామణి చాలా బాగుంటుంది. మానసిక ఆరోగ్య విషయాలు కూడా చాలా బాగుంటాయి ఈ యొక్క 15 రోజుల కాలం, జూన్ 1 నుంచి 15 వరకు. మరియు తృతీయాధిపతి అయినటువంటి శని చతుర్థంలో ఉన్నాడన్నమాట, అంటే భౌతిక సంబంధిత విషయాలు కూడా లాభించే విధంగా ఉన్నాయి. మరియు స్వగృహ ప్రాప్తి, మరియు ఎవరైతే తల్లి సంబంధిత విషయాలు, అనారోగ్య విషయాలు ఎవరైతే బాధపడుతున్నారో వారికి కూడా చాలా పాజిటివ్గా ఉంటుందన్నమాట ఈ యొక్క 15 రోజుల కాలం. దీనితో పాటు వీరికి కొంచెం నెగిటివ్ ఏంటంటే, శుక్రుడు షష్టమంలో ఉండడం అన్నమాట, అదే కుజగ్రహ స్థానంలో ఉండడం, అంటే సప్తమాధిపతి షష్టమంలో ఉండడం అన్నమాట. సో ఈ యొక్క ప్రాబ్లం జనరల్గా ఎటువంటి ఎఫెక్ట్ ఇస్తుంది, జనరల్గా వివాహ సంబంధిత విషయాల్లో కొంచెం నెగిటివ్ అనేది ఎఫెక్ట్ చేయడానికి ఉండదు, ఎక్కువ చేయడానికి ఉంటుంది.
మరియు దాంతోపాటు యొక్క శుక్రుడు షష్టమంలో ఉండటం వల్ల రెస్పిరేటరీ సంబంధించిన విషయాలు అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన విషయాలు గొంతుకి ముక్కుకి సంబంధించిన విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట ముఖ్యంగా ఈ యొక్క ఏవైతే యొక్క పైన చెప్పబడినటువంటి రోగాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి బయటికి రావాలి అంటే వీళ్ళు ముఖ్యంగా ప్రేయర్ ఎవరి గురించి ఎవరిని ప్రేయర్ చేయాలి అంటే ఎవరిని పూజించాలి అంటే లక్ష్మీదేవిని పూజించాలి మరియు మానసిక చింత అధికంగా ఎవరైతే ఈ యొక్క జాతకులు ఉన్నారో వారు ముఖ్యంగా వచ్చేటప్పటికి రాహు గ్రహ స్తోత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం అనేది ముఖ్యమైన సూచనగా చెప్పబడుతుంది అన్నమాట. దీంతోపాటు సప్తమంలో రవి బుధుడు ఉన్నాడు. సప్తమంలో రవి బుధుడు వీళ్ళకి ఈ యొక్క దశమాధిపతి అయినటువంటి రవి మరియు దాని తర్వాత ఆ లాభాధిపతి అయినటువంటి బుధుడు కాంబినేషన్ అన్నమాట ఇది. సో ఈ యొక్క దశమాధిపతి లాభాధిపతి కాంబినేషన్ ఆ నవమాధిపతి అనే కాంబినేషన్ అనేది చాలా చాలా బాగుంది. ఈ యొక్క కాంబినేషన్లో జనరల్గా చెప్పాలంటే ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ 15 రోజుల కాలం చాలా చాలా శ్రేష్టంగా ఉంది. కట్ ఒకటే ఒక ప్రాబ్లం, దట్ ఈస్ హెల్త్ అన్నమాట. హెల్త్ రిలేటెడ్గా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. స్పెషల్గా చెప్పాలంటే పై చెప్పినటువంటి రోగాలకు సంబంధించిన ముక్కు గొంతు సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో మానసిక సంబంధించిన విషయాలు అనేవి కొద్దిగా ఎక్కువగా చూసుకోవాలి. కాకపోతే వీరికి ఈ యొక్క రాశి వారికి దైవ సంబంధిత విషయాల్లో ప్రయాణం అంటే వారు దైవ సంబంధిత విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ప్రయాణించడం ద్వారా చాలా చాలా ముఖ్యంగా వారికి చాలా బాగుండే విధంగా ఉందన్నమాట స్పెషల్గా చెప్పాలంటే. సో కాబట్టి ఆ విధంగా వీరి పేరు కూడా సంపాదించే విధంగా ఉంటుంది అంటే 10 మందిలో వీరికి గుర్తింపు అన్నమాట. విశేషంగా సమాజంలో గుర్తింపు లభించబోతున్నది ఈ యొక్క ఈ రాశి వారికి, వృశ్చిక రాశి వారికి. సో కాకపోతే పరిహారం అనేది కంపల్సరీగా చేసుకోవాలి. ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క రోగగ్రస్తానికి సంబంధించిన బాధలు పడుతున్నారో వారు ముఖ్యంగా చేసుకోవాల్సిన విషయంగా చెప్పబడుతుంది అన్నమాట. స్వస్తి. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.